వెల్కమ్ టు పీపుల్ వాయిస్ వివన్ టీవీ. నా పేరు శ్రవంతి. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జగనన్న భరోసా పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేశారు. వన్ టౌన్ లోని తన కార్యాలయంలో ప్రతి నెల 5,000 మందికి నెలకు 500 రూపాయలు చెప్పిన పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రాబోయే జగనన్న ఆధ్వర్యంలో రాజన్న రాజ్యమని పోతిన వెంకటప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పీతా బుజ్జి, కోనిజట్టి రమేష్, పోతిన దుర్గారావు, శ్యామ్, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ అయిపోయినా సరే ఇస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల స్ఫూర్తితో జగనన్న భరోసా అనే కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా రెక్కాడి దగ్గర ఒక్కాడని పేద ప్రజలు ఎక్కువ. వీరికి చాలామంది, వీళ్ళలో చాలామందికి పెన్షన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు మా ఆఫీస్కి వచ్చి, అయ్యా పెన్షన్ రావట్లేదని చాలామంది చెప్పుకున్నారు, వారి బాధ చెప్పుకున్నారు. దానికి మేము స్పందించి జగనన్న భరోసా అనే కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేదలకి, ఈ నా నియోజకవర్గం పేదలకి ఉపయోగపడాలని పెట్టాము. దీనిలో భాగస్థులు ఏంటంటే, ఒకటి అంగవైకల్యం ఉండి మంచం మీద లేగలేని వికలాంగులకు మరియు వృద్ధ మహిళలకు, ప్రెగ్నెంట్ లేడీస్ అంటే కడుపుతో ఉన్న ఆడవారికి, భర్త లేని ఆడవారికి మొత్తం 4 భాగాలుగా విభజించాం. ఈ 4 భాగాలు కూడా ఏంటంటే, వారందరికీ కూడా నెలకు 500 రూపాయల లెక్కన 6 నెలల పాటు 5,000 మందికి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఉంటే 5 నిమిషాలు మీటింగ్ చెప్పారు, 5 నిమిషాలు ఎక్కువసేపు చెప్పారు. నేను ఎండ కూడా వస్తుంది, ఇప్పుడు నాకు ఎండ లేదు, ఎండ వచ్చింది. 5 నిమిషాలు కాము ఉంటే మేము మాట్లాడేసి అమౌంట్ మొత్తం ఎండలకి ఇస్తానమ్మా. డబ్బులు అందరికీ ఉన్నాయి, డబ్బులు సగానికి ఇచ్చి సగం ఆఫర్ అంటూ ఉండదమ్మా, తోసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మీరు తోసుకుంటే ఏమైతే పడిపోతే మేము పెట్టుకున్న ఇదంతా కూడా మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది మేము. అందువల్ల మీరందరూ కూడా ప్రశాంతంగా కాపులో ఉండండి.